ఇప్పుడు 11వ ప్రశ్న, తొలగించినటువంటి పుస్తకాలకు దైవ ప్రేరణ ఉందా లేదా? తొలగించినటువంటి 7 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలను కొత్త నిబంధనలో ఎవరూ ఉపయోగించలేదని ప్రకాశ్ గంటల గారితో సహా ప్రొటెస్టెంట్ల వాదన. వీరు ఏనాడైనా ఆ పుస్తకాలను చదివి ఉంటే అందులో ఉన్న మాటలను కొత్త నిబంధనలు ఉపయోగించారో లేదో తెలుస్తుంది. అసలు ఏనాడు 7 పుస్తకాలను చదవడానికి పుస్తకాలే లేని వీరు, చదవకుండా అవకాశమే లేకుండా వాటిని తొలగించుకున్నటువంటి వీరు అందులోని మాటలను కొత్త నిబంధనలో రచయితలు ఉపయోగించలేదని ఎలా చెప్తారు? నేను ఆ 7 పుస్తకాలను చదివాను. అందులో ఉన్న మాటలను కొత్త నిబంధనలో ఎలా ఉపయోగించారో ప్రొటెస్టెంట్ సంఘాలు సహా ప్రకాశ్ గంటెల గారు కూడా తెలుసుకోవాలి. వాటిని నేను ఇప్పుడు వివరిస్తాను. సమయం ఎక్కువగా తీసుకుంటున్నందున 7 పుస్తకాల్లో ఒక్కో పుస్తకంలో చెప్పబడినటువంటి ఒక్కో ప్రవచనాన్ని తీసుకొని అవి కొత్త నిబంధనలు ఉదహరించబడిన తీరును నేను తెలియజేస్తాను. ప్రొటెస్టెంట్ సోదరుల సౌలభ్యార్థం నేను చదువుతున్నటువంటి మాటలను వారి అనువాదం నుంచి తీసుకుంటున్నాను, అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ నుంచి తీసుకుంటున్నాను. స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వచనాలను కథోలిక అనువాదం నుంచి తీసుకుంటున్నాను. సో మొదటిది సొలొమోను జ్ఞాన గ్రంథం. అంటే ఈ 7 పుస్తకాలు ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉండవు. సో ప్రొటెస్టెంట్లకి ఆ బుక్ పేరు కొత్తగా కనిపిస్తే తొలగించినటువంటి 7 పుస్తకాలు ఇవే అని మీరు గుర్తించారు. సో ప్రవచనం, మొదటి ప్రవచనం సొలొమోను జ్ఞాన గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. జ్ఞానము మూగవారికి పలుకులొసగెను, చంటి బిడ్డలను కూడా మాట్లాడునట్లు చేశాను. ఇది ఎక్కడ నెరవేరింది? మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు లేదా యూదా మతాధికారులు యేసుక్రీస్తుతో, వీరు చెప్పుచున్నది నీవు వినుచున్నావా అని వారు యేసును అడుగగా, అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసేదివి అనే మాట మీరెన్నడు చదవలేదా అని యేసుక్రీస్తు వారితో అనెను. ఈ మాట ఎక్కడైనా లేఖనాల్లో ఉందేమో ప్రొటెస్టెంట్లు చెప్పాలి, ఎందుకంటే క్రీస్తే స్వయంగా మీరెన్నడు చదవలేదా అని అన్నాడు. అంటే క్రీస్తు చదివి ఉండాలి దేన్ని? సెప్టువజింత బైబిల్ని, 7 పుస్తకాల అనువాదాన్ని. అంటే 7 పుస్తకాలు ఉన్నటువంటి పాత నిబంధన యేసుక్రీస్తు చదివాడు కాబట్టి సిరాపుత్రుడైనటువంటి సొలొమోను జ్ఞాన గ్రంథం నుంచి ఆయన ఆ వచనాన్ని తీసుకొని ఉదహరించాడు. తర్వాత ప్రవచనం సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం. నీవు ఒట్టు పెట్టుకోవలదు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు నామమును తేలికగా ఉచ్చరింపరాదు. అది ఎక్కడ నెరవేరింది? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు అది అంటూ యేసుక్రీస్తు సీరాపుత్రుడైనటువంటి యేసు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ధృవీకరించాడు. అంతేకాక పాత నిబంధనలో ఎక్కువగా దేవుడి పేరు మీద పెట్టి ప్రమాణాలు చేసేవారు. మరి దేవుడి పేరు పెట్టవద్దు అంటే ప్రమాణాలు చేసినటువంటి ఒక వచనం పాత నిబంధనలు ఎక్కడైనా ఉందేమో ప్రొటెస్టెంట్ సోదరులు చూపించవచ్చు. తర్వాత 3వది బారూకు 3వ అధ్యాయం 33, 34, 38 వచనాలు. అతడు పంపగా, అంటే దేవుడు పంపగా వెలుగు బయలుదేరను, ఆ నక్షత్రములు వాటి కనుసన్నలలో మెరసి సంతోషించను. అతను పిలువగా మేము ఇక్కడ ఉన్నామని తమను సృజించిన వాని నిమిత్తము అవి సంతోషముతో ప్రకాశించను. అప్పటి నుంచి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ నివసించను. సో మత్తయి శుభవార్త, ఇది నెరవేరిన చోటు, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2, 9, 10 వచనాలు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి పూజింప ఆరాధింప ఉచితమని చెప్పరి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసినటువంటి నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటకి మీదుగా వచ్చి నిలుచుండే వరకు వారి ముందుగా నడిచను. అంటే ఒక నక్షత్రం ప్రకాశవంతమై జ్ఞానుల ముందుగా నడిచింది. ఎవరి కోసం అంటే అది మళ్ళీ అక్కడ ఉంది చూడండి, బారూకు 33వ అధ్యాయంలో ఉంది. అతను పిలువగా మేము ఇక్కడ ఉన్నామని తమను సృజించిన వాని నిమిత్తము, అంతేగాక అప్పటి నుంచి జ్ఞానము భూమి మీద ప్రత్యక్షమై నరుల నడుమ వసించను. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య వసించను. అది అక్కడ నెరవేరినట్లుగా మనం చూడవచ్చు. ఇక తర్వాతది తోబీతో 4వ అధ్యాయం 15వ వచనం. ఇతరులు ఎట్టి కార్యము చేసినా నీకు అప్రియము కలుగును, అట్టి కార్యమును నీవు ఇతరులకు చేయరాదు. అంటే ఏవైతే ఇతరులు నీకు చేస్తే నీకు నచ్చదో అలాంటి వాటిని నువ్వు వేరే వాళ్ళకి చేయొద్దు. దీన్ని నెరవేర్పు ఎక్కడ ఉంది? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవాలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు?
తోబీతు ఏదైతే చెప్పిందో విషయాన్ని దాన్నే యేసుక్రీస్తు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మూలం ఏంటంటే అక్కడిని మీరు వారికి చెడు చేయొద్దు అని తోబీతులో చెప్తే వాళ్ళు మంచి చేయాలని కోరుకుంటారు కాబట్టి మీరు మంచే చేయండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వ ప్రవచనం యూదితో 13:18 అంతటా ఉజ్జియా యూదితో ఇట్లా నేను కుమారి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకంలోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించను. ఇది ఎక్కడ నెరవేరింది? లూకాశుభవార్త 1:42 గాబ్రియల్తో తమరే తల్లితో నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. తర్వాత 6వది, ఇది హిస్టరీ. సో మక్కబీయుల గ్రంథం 1:57-58 అక్కడ ఉన్నటువంటి ఇతర మతాధికారులు యూదులను వాళ్ళ ధర్మశాస్త్ర గ్రంథాలను చించేయమని వాళ్ళని విగ్రహాలను పూజించమని వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ వచనం. సో ఎవని వద్ద అయినా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నను, ఎవడైనా ధర్మశాస్త్ర నియమములను పాటించిన ఎడల వారిని రాజాజ్ఞ ప్రకారం వధించేది. ఈ విధంగా ఆ దుర్మార్గ అధికారులు అధికారపు గర్వంతో ఇజ్రాయెల్ నగరంలో తమకు చిక్కినటువంటి ప్రజలనెల్లా నెలల తరబడి బాధింపచొచ్చిరి. సో ఈ విషయం కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా? ఉంది. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11:35-38 ఏమనుందంటే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల నొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలు మరి బంధకములను ఖైదును అనుభవించిరి. పుణిత పౌలు గారు ఇక్కడ చెబుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మక్కబీయుల చరిత్రలో జరిగినటువంటి విషయం గురించే అని మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పాత నిబంధనలు ఇంకెక్కడ ఆ విషయం లేదు కాబట్టి. తర్వాత 7వది ప్రవచనం 2వ మక్కబీయుల గ్రంథము 12:43-44 యూదులు ఈ 7 పుస్తకాలను తొలగించడానికి ప్రధాన కారణం ఇదే. అంతటా యూద మృతులు మరలా పునరుత్థానం అవుదురని విశ్వసించి వారి కొరకు బలి అర్పించను. చనిపోయిన వారు మరలా ఉత్థానమగుదురని అతడు విశ్వసించి ఉండడేని వారి కొరకు ప్రార్థన చేయుట నిరుపయోగము మూఢత్వము అయ్యేది కదా. ఇక్కడ విషయం ఏంటంటే పునరుత్థానం అవుతారు చనిపోయిన వాళ్ళు అనేది ఈ మక్కబీయుల గ్రంథంలో సూటిగా పునరుత్థానం అనేటువంటి మాట ఉంది. సో దీని వల్లే వాళ్ళు దాన్ని తొలగించారు. దీని నెరవేర్పు ఎక్కడ జరిగింది? మత్తయి శుభవార్త 5:28-29 యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానంకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానంకు బయటకు వచ్చెదరు. అదే కాదు, పునరుత్థానం గురించి యేసుక్రీస్తు చాలా విషయాలు మాట్లాడాడు. అందులో నేను ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. పునరుత్థానం అనేటువంటి పదం ఉంది కాబట్టి. సో పునరుత్థానం అనేటువంటి పదాన్ని సూటిగా చెప్పినటువంటి ఒకే ఒక్క పుస్తకం మక్కబీయుల గ్రంథం. దాన్నే యూదులు తొలగించారు. ఎందుకంటే అది క్రీస్తుకి ఆటంకం కాబట్టి, అంటే క్రీస్తు ప్రజల్లోకి వెళ్తాడు అనేటువంటి కారణంతో. మరి ప్రొటెస్టెంట్లు ఎందుకు తీసేశారు క్రీస్తు గురించి మళ్ళీ దాచిపెట్టడానిక చెప్పాలి వాళ్ళు. తర్వాత ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ వచనాలు అన్నింటిలో కూడా అధిక భాగం క్రీస్తు నోటి నుంచి స్వయాన వెలువడిన మాటలే తీసుకున్నాను. ఎందుకంటే అసలు అథెంటిసిటీ ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు మాట్లాడితేనే ఆ పుస్తకాలకు అథెంటిసిటీ వస్తుంది అనేటువంటి కారణంతో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు, లేదా ఆయన శిష్యులకు సంబంధించిన విషయాలు, లేదా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినటువంటి విషయాలను మాత్రమే నేను తీసుకున్నాను. సో ఈ 7 పుస్తకాలు దేవుడు రచించినవే అని చెప్పడానికి ఎంతకంటే ప్రూఫ్ ప్రకాశ్ గంటెల గారితో సహా ఇంకెవరికైనా కావాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. ఇంకొకటి ఆయన లేవనెత్తిన ప్రశ్న 12వది చివరి ప్రశ్న, పునీత జెరోమ్ అగస్టీన్లకు ఈ 7 పుస్తకాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? కథోలిక శ్రీసభలో ఉన్నప్పుడు నాడు లూథర్కి భిన్నాభిప్రాయాలు ఉన్నట్లే కథోలిక శ్రీసభలో ఉన్న ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే కథోలిక శ్రీసభ అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. ఇందులో ఒకే వ్యక్తి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ఉండదు. తమకున్నటువంటి భిన్నాభిప్రాయాలను గురించి చర్చించుకోవడానికే మహాసభలు జరిగాయి. ఇందాక మనం బైబిల్ను ఆమోదించినటువంటి కార్తేజ్ అయితేనేమి, హిప్పో అయితేనేమి, రోమ్ మహాసభల గురించి విన్నాం కదా. ఆ మహాసభల ఉద్దేశం ఏంటంటే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని చర్చించుకొని అల్టిమేట్గా దేవుని సహాయంతో ఒక తీర్మానాన్ని చేయడానికి ఆ మహాసభలు జరుగుతాయి. సో ఆ చర్చల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నవారు ఏకాభిప్రాయానికి మారి తీర్మానాలను ఆమోదిస్తారు.
ఈ నేపథ్యంలోనే పునీత్ అగస్టీన్ గారు తీర్మానానికి ముందే రాసినటువంటి ఒక లేఖలో పుస్తకాల గురించి భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చివరిలో తన అభిప్రాయం శ్రీసభ తీర్మానించే విషయాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి శ్రీసభ లేదు, ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు. ఒకవేళ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు అవుతాడు, అంతే తప్ప శ్రీసభలో ఉన్నటువంటి ఒక ఫాదర్ మీద, ఒక పాస్టర్ మీద, ఒక 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 పోప్ మీద ఆధారపడి ఉండదు. మహాసభల అనంతరం ఆయన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి సందర్భం మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ మనకు కనిపించదు, కూడా చరిత్రలో కూడా కనిపించదు. అంతేగాక వ్యక్తుల అభిప్రాయం ఎప్పుడు శ్రీసభ అభిప్రాయం అవ్వదు. వారు ఇతరులతో కలిసి కూర్చొని చర్చించాలి. చర్చల అనంతరం వారు అప్పటికే ఉన్నటువంటి దైవ లేఖనాలను బట్టి తీర్మానాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అగస్టీన్ అయినా, జెరోమ్ అయినా, ఆఖరికి పోప్ ఫ్రాన్సిస్ అయినా కూడా తన సొంత నిర్ణయాన్ని తీసుకోలేడు. ముందు చర్చలు, తర్వాత నిర్ణయం. తద్వారా పవిత్రాత్మదేవుడు ఒకరి ఆలోచనల్లో ఉన్నటువంటి తప్పొప్పులను తెలియజేస్తూ ఉంటాడు. కానీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఇది ఉంటుందా? ఉండదు. పాస్టర్ ఏది చెప్తే అదే దైవ వాక్కు, ఆయన దేవుడు చెప్పాడా లేదా సెకండరీ థింగ్. పాస్టర్ అనుకోవాలి, ఆమోదంలోకి వచ్చేయాలి, అంతే. కనుక ప్రకాష్ గంటెల గారితో పాటుగా ప్రొటెస్టెంట్ సోదరులందరూ కథోలిక బైబిల్ నుంచి వచ్చిన ఒక ముక్కను మాత్రమే చదవకుండా మొత్తం బైబిల్ను చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలియకపోవడం జ్ఞానం లేకపోవడం కాదు, పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. కానీ తెలిసే అవకాశం ఉన్నప్పటికీ తెలుసుకోకపోవడం మూర్ఖత్వం. ఇక నేను ముందుగానే చెప్పినట్లుగా లూథర్ గారు చెప్పినటువంటి ఒక మాటను చెప్తాను. మార్టిన్ లూథర్ తాను యోహాను సువార్త మీద రాసిన వ్యాఖ్యానం 16వ అధ్యాయంలో ఈ విధంగా అన్నారు. కేథలిక్లకు మన ప్రొటెస్టెంట్లు ఎంతగానో రుణపడి ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి దైవ వాక్కు వారి నుంచి అందుకున్నదే, లేకపోతే దాని గురించి మనకేమీ తెలిసేది కాదు. కనుక లూథర్ను నిజంగా అనుసరించే నిజమైన ప్రొటెస్టెంట్ సోదరులంతా కథోలిక శ్రీసభకు ఆయన మాటల ప్రకారం కృతజ్ఞత కలిగి ఉండాల్సిందే. ఇదండి 7 పుస్తకాల చరిత్ర, బైబిల్ పుట్టుకోత్రాలు. మీకు అందరికి ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీ మిత్రులకు కూడా దీన్ని తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నన్ను అడిగితే ఖచ్చితంగా వాటికి సమాధానం చేయడానికి ప్రయత్నం చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.